నమస్కారం యోగా ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం అమ్మానాల్ని పూజించుకుందాం అష్టైశ్వర్యాలు సంపాదించుకుందాం ఆసనాల్ని ప్రాణాయామాలు ఆచరిద్దాం ఆసనం ద్వారా శారీరాకృతి ప్రాణాయామం ద్వారా ప్రాణశక్తి అంటే మనకు ఉన్నటువంటి లైఫ్ ఏదైతే భగవంతుడు ఇచ్చాడో దాన్ని పెంచుకోదగ్గటువంటి శక్తి దేంట్లో ఉంది అని అంటే ప్రాణశక్తి అంటే ప్రాణాయామ అంటే మనం తీసుకునే బ్రీతింగ్ ఉందనుకోండి పావని గారు ఆ బ్రీతింగ్ ఇంతకుముందు చెప్పినటువంటి ఎపిసోడ్లో నేను నియంత్రణ అన్నాను కదా ఆ శ్వాస మనం తీసుకునేది ఎవ్రీడే సరిపోదండి మనం బయట నుంచి మరలా తీసుకోవాలి ఓకే మనం తీసుకునే ఆక్సిజన్ నిమిషానికి పదిహేను నుంచి పదహారు సార్లు మనం శ్వాస తీసుకున్నాం అనుకోండి అది సరిపోదు అంటే ఇంకా తగ్గించాలి ఇంకా తగ్గించాలి నియంత్రించాలి నియంత్రిస్తే ప్రాణశక్తి పెరుగుతుంటుంది ఇప్పుడు తాబేలు ఉందనుకోండి తాబిల్ నిమిషానికి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటా తెలుసా మీకు మూడు నుంచి నాలుగు లేకపోతే నాలుగు నుంచి ఐదు తీసుకుంటది దాని లైఫ్ స్పాన్ ఏంటంటే మనకు మనిషికి వంద సంవత్సరాలు అయితే దానికి రెండు వందల సంవత్సరాలు ఉంటుంది అంటే సగం బ్రీతింగ్ తీసుకుంటుంది కదా ఓకే ఓకే అంటే బ్రీత్ తీసుకునే స్పీడ్ లిమిట్ అనేది తగ్గించాలి వెంటిలేటర్ తనకి శ్వాస తీసుకునే స్టామి తగ్గిపోయాయి కదా అది పెట్టేది శ్వాస అందట్లేదు అందట్లేదు మన్ని మధ్య ఒక సెల్ఫీ కూడా తీసుకుని ఇది అయిపోయారు నాకు శ్వాస అందట్లేదు శ్వాస అందట్లేదు అని అంటే అక్కడ ఏమైతుందంటే నిజంగా తన గనక ప్రాణాయామాలు ఆచరించి ఉంటే ఆ పరిస్థితి రాదు అది దాని టెక్నిక్ తెలుస్తుంది దాన్ని ఆపగలుగుతాడు దాన్ని నియంత్రించగలుగుతాడు దాన్ని శ్వాసించగలుగుతాడు దాని దానిలో ఉన్నటువంటి ఓహో నాకు ఈ ప్రాబ్లం వస్తుంది ఈ టైం ఇలా తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా శ్వాస మనకు తెలుస్తుంది ఛార్జ్ దగ్గర ఆగిపోతుంది దీన్ని ఎంతసేపు నియంత్రించాలి ఎంతసేపు తగ్గించాలి ఇది అనేది ఒకటి సాధన పైన పడే ఆధారపడి ఉంటుంది అందుకని కొమ్ము ఇప్పుడు నీటిలలోకి వెళ్ళిపోయి చాలా మంది ఏంటంటే ముక్కు మూసుకొని ఇలా ఇలా ముక్కు మూసేసి మునుగుతారు ఎందుకు వెంటనే పైకి రావడం కోసం సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని నియంత్రించగలిగే శక్తి ఉంటే లోపల మీరు ఎక్కువసేపు ఉండగలుగుతారు అలా ఈ ప్రాణశక్తిని పెంచుకునేటువంటి క్రియాస్ ఏవైతే మనం ప్రాక్టీస్ చేయగలుగుతామో దాన్ని అందుకని కుంభకాలు చెప్పం కుంభకం చేస్తే చాలామంది ఏంటంటే కంట్రోల్ శక్తి తప్పిపోయి ఈ ఎయిర్ లోపలికి వెళ్ళినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ మిక్స్ అయిపోతే హార్ట్కు దీనికి వెళ్ళిపోయి ప్రాబ్లం వస్తుంది ఓకే కాబట్టి ఓన్లీ ప్రాణాయామం చెప్తాం ఇప్పుడు ఆ ప్రాణాయామంలో మనకి మీరు మీరు చూసి ఉంటారు పవనముక్త ప్రాణాయామ అంటే పవన అంటే గాలి ముక్త అంటే శోధించ అంటే లోపల ఉంచడం కానివ్వండి లోపల బయటకు వదలడం కానీ అని అంటాం ఈ పవన్ముక్త ప్రాణాయామాన్ని చాలామంది ఏంటంటే గాలి నోటితో తీసుకుంటారు ముక్కుతో తీసుకుంటూ వదిలేస్తారు ఇప్పుడు చేసే పద్ధతి ఏంటంటే మనం ముక్కుతో తీసుకుని నోటితో వదులుతాం నోటితో తీసుకొని ముక్కుతో వదులుతాం ఇప్పుడు వాస్తవంగా ఈ ప్రాణాయామాలన్నీ బయట చేయాలా చేయకూడదా లాక్ చేసి చేయాలి చేస్తారు చాలామంది ఈ ప్రాణాయామ చేసేటప్పుడు నాలుగు వైపులు కూడా ఓపెన్ ఉండాలి ధారాళమైన వెలుతూరు ధారాళమైన గాలి వస్తేనే ప్రాణాయామ చేయాలి ఒక లో కూర్చొని అన్ని బంద్ చేసుకొని చేస్తానంటే చేయకూడదు కాబట్టి ఇప్పుడు పవనముక్త ప్రాణాయామాలు ముందుగా నాసిక పవనముక్త ప్రాణాయామం చూడండి నోడ్తో వదిలేయండి ఓకే పొట్టలోకి డైరెక్ట్గా తీసుకున్నాను కొండలాగా రావాలి పొట్ట ఓకే వదిలేస్తే లోపలికి వెళ్ళిపోవాలి కంటిన్యూ పూర్తిగా వదలాలి ఎలా అంటే మూతిని గొట్ట అంటే దీన్ని ముఖభస్త్రిక అంటే ముఖం అంటారు మూతి అంటారు కదా ఈ మూతిని గొట్టలా చేసి వదిలేయాలి ఇంతకుముందు పూర్వీకులు ఏం చేసేవాడు అంటే పొయ్యి దగ్గర కూర్చొని గొట్టం ఒకటి పెద్దది ఉండేది దాన్ని ఊదేవాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఈ చీక్స్లో వాళ్ళు ఎంత బొద్దుగా ఎంత ఉన్నా కానీ ఏం చేసినా కానీ వాళ్ళకి బుగ్గలు ఉండేవి కావు ఓకే మీరు గమనించండి ఇప్పుడు సావిత్రి గారిని తీసుకోండి మీ సినిమా ఇప్పుడు మన సినిమాల్లోకి వెళ్ళాను సావిత్రి గారు ఎంత అందంగా ఉంటారు బొద్దుగా ముద్దుగా చక్కగా చూడటానికి కావని చాలా అందంగా ఉంటారు అలాగే ఆ కట్టు బొట్టు ఆ హుందాతనం ఇప్పుడులో అంటే ఏంటంటే ఇప్పుడు స్లిమ్ అయిపోయింది ఇప్పుడు ఇలా అని ఉండాలా ఇలా అనేలాగా ఉంటే అందం ఇప్పుడు అప్పుడు ఏంటంటే సావిత్రమ్మ గారిని చూస్తే రెండు చేతులు దండం పెట్టేవాళ్ళు ఉంటారు ఎందుకంటే ఆ కట్టులో ఆ బొట్టులో ఆ హుందాతనం అది వేరే ఉంటుంది అలా ఈ పవనముక్త ప్రాణాయామం చేసేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి లంగ్ ఎక్ససైజ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు పీల్చినప్పుడు ఏమేదనంటే ఆ పొగ మొత్తం కూడా వెళ్ళిపోయిపో వాళ్ళకి లోపల జమ అయిపోతూ ఉండేది ఓకే సో అప్పుడు వాళ్ళకి లంగ్స్ ప్రాబ్లమ్స్ వచ్చేవి తెలియదు వాళ్ళకి క్షయరోగం అప్పుడు టీబీలు ఎక్కువ ఉండేవి అందువల్ల అనమాట కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసామంటే దాన్ని మనం ఇప్పుడు ఏ పొగ లేదు లేకుండా చేస్తే దీనివల్ల చాలా బెనిఫిట్ ఓకే మనం తీసుకుంటే ఏదంటే ఆ బూడిద ధూళి దూలి దుమ్మి మొత్తం కూడా పోయేది ఎందుకంటే ఆరు బయట ఉండేవాళ్ళు కట్టెలు ఉండే అన్ని దాంట్లో పొగ కూడా మంచి మంచి పోగే ఉండేది కానీ రోజు అదే పని మీద ఉండేసరికి వాళ్ళకి ప్రాబ్లం వచ్చేది పాపం తెలియకుండా హార్ట్ డాక్లు వచ్చేది తెలియకుండా క్షయ వచ్చేది తెలియకుండా టీవీ వచ్చేది సో అలా ఇప్పుడు ఇదేంటంటే మనం అన్ని తెలిసి చేస్తున్నాం ఓకే దాన్ని డిజైన్ చేశారు వీళ్ళు ఓ ఈ ఇప్పుడు పిడకలు ఉన్నాయి అనుకోండి పిడకలు చాలా మంచిది పిడకలు పోగేస్తే కానీ ఆ లోపల దూలిపోయింది అనుకోండి ఆ పిడకే విధంగా పౌడర్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయింద లంగ్స్లో ఇరికిపోయి శ్వాస తీసుకుంటే ఇబ్బంది అయిపోయి ఎలా ఉండేది కానీ వాళ్ళు అంత శారీరక శ్రమ చేసేవాళ్ళు కాబట్టి అటువంటివి కూడా లెక్క చేసేవాళ్ళు కాదు వందేళ్ళు హ్యాపీగా బతికేవాళ్ళు ఎందుకు ఉండేదంటే వాళ్ళు మళ్ళీ దాని తగ్గట్టుగా వాళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు ఒక పది సెంట్లు ఇల్లు స్థలం ఉంటే ఇల్లు ఉడిచి ముగ్గు పెట్టి కల్లాబ్బుజల్లి ఎంత శాఖ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు పెద్ద లెక్క చేసి ఇట్లా కొడుతున్నా కానీ దుమ్ము మొత్తం కూడా వాళ్ళు పీల్చుకునేవాళ్ళు కానీ అప్పుడు ఏ ఆస్తమా ప్రాబ్లం టీబీ లేదు అరవై డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు హ్యాపీగా బతికారు వాళ్ళు ఏ టాబ్లెట్ లేకుండా కాబట్టి పవన్ముక్త ప్రాణాయామాలు అంత లంగ్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి డైఫ్రామ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా మంచి ప్రాణాయామం ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఎంత లోపల నిమోనియా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ హీట్ అయిపోద్ది ఓకే ఇప్పుడు మనం కొన్ని చేసరికి మనం వాటర్ ఎందుకు డ్రై అయిపోతుంది మీకు తెలిసే ఉంటుంది డ్రై అయిపోయింది డ్రై అయిపోతుంది అంటే లోపల ఎంత హీట్ అయితే డ్రై అయిపోవాలి ఓకే సో లోపల ఉన్నటువంటి కఫ ప్రాబ్లం ఉందనుకోండి ఇటువంటి ప్రాణాయామం చేస్తే మొత్తం ఇంత కళ్ళు పడిపోద్ది ఓకే సో ఇలా ఇప్పుడు నోటితో కూడా చూడండి ఇలా నోటితో తీసుకొని కూడా మళ్ళీ ఇది చేస్తాం ఇదంతా డ్రై అయిపోతూ ఉంటుంది సో ఇటువంటి ప్రాణాయామాన్ని మనం విరివిగా ఆచరిస్తే తప్పకుండా మనం ఎటు ఇమ్యూనిటీ పవర్ ఎంత కావాలంత పెరుగుతుంది నిరోధక శక్తి పెరుగుతుంది లంగ్స్ ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది ఆ తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్ పోతుంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పోతాయి ఇన్ని రకాల ప్రాణాయామా ఇంత మంచి ప్రాణాయామాలు ఉన్నాయి మనం ఏంటంటే ప్రాణాయామంగానే బోరు ప్రాణాయామా పది నిమిషాలు చేయాలా ఐదు నిమిషాలు చేయాలా బోరు కొడుతుంది ప్రాణశక్తి పెరగాలి అంటే ఫస్ట్ ముందు ప్రాణాయామం చేయాలి టాక్సిన్స్ మొత్తం రిలీజ్ అయిపోతాయి లోపల కార్బక్సిన్ మొత్తం రిలీజ్ అయిపోతున్నాయి అక్కడ మనకి ఈ లోపల ఉన్న టాక్సిన్స్ మొత్తం రిలీజ్ అవటం కదా కావాల్సింది ఎక్ససైజ్ చేసినా కానీ స్వెట్ రూపంలో బయటికి రావాలి అంత ఎక్ససైజ్ చేయాలి అలాగే మంచి మంచి ప్రాణాయామాలు మంచి మంచి ఆసనాలు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు విరివిగా చేయండి కనీసం హాఫ్ అన్ అవర్ విరివిగా అంటే ఓ గంటల గంటల అవసరం లేదు ఒక్క హాఫ్ అన్ అవర్ శారీరక వ్యాయామం ఒక్క పది నిమిషాలు ప్రాణాయామం ఈ రెండు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మంచి ఆరోగ్యాన్ని ప్రశాంతం చేసుకోవచ్చు నమస్కారం